రాజుదలుచుకుంటే కొడ దెబ్బలు కొర కొద ఉండదు అన్నట్టుగా మీరు అన్నారు. శంకర్ విలాసు ఫ్లైఓవర్ అనేసి దానికి కాస్త ఒక 100 మీటర్లు యువతలకు వస్తే మీ సహచర ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అక్కడ. గతంలో అక్కడున్న మరో చోట ఉన్న ఓపెన్ పాత్ యూటర్న్ను అక్కడ తీసేసి కరెక్టు ఆయన షాపింగ్ కాంప్లెక్స్ కోసమే ఆయన ముందే యూటర్న్ పెట్టారు. ఇదంతా కూడా ట్రాఫిక్కి కొద్దిగా ప్రతిబంధకంగా మారిపోయింది అంటున్నారు. ఇదంతా మీ నిజమే కదా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్కడ ఉండటం, దాదాపు మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ అక్కడికి రావటం, అక్కడ ముందుకు పోయి యూటర్న్ తీసుకోవటం వల్ల అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోవటం వల్ల అక్కడ ఒక షార్ట్ కట్ టర్న్ పెట్టారని చెప్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి హోటల్కి వల్ల దానికి ఒరిగేది ఏమి లేదు. దానివల్ల ఆయనకు 2 రూములు ఎక్కువ బుక్ అయ్యేది కూడా ఏం కాదు. అంటే నిన్న కూడా గుంటూరు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు ఉంది, ఒక బ్రాడ్ మైండ్. ఒక క్వశ్చన్ అడిగారంటే 100,000 మంది ప్రజలకు ఉపయోగపడే క్వశ్చన్ అడుగుతారనేటువంటి మంచి పేరు ఉంది. నేను అంతకుముందు చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా నాగరాజు గారు చేస్తే బాగుండేది ఇంటర్వ్యూ అనేటువంటి అనేక ఇన్పుట్ కాల్స్ నాకు వచ్చినాయి. మేము గుంటూరులో ఏంటంటే ఆ హోటల్కి ఉపయోగపడే చాలా మంది కూడా అదే అంటున్నారన్నమాట. అంటే పార్టీ వారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి అక్కడక్కడ రోడ్ చేసుకు ఇది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజల నుంచి విన్న మాట కాబట్టి మీరు ఏమంటారని అడగడం తప్పితే మరో అంటే పాపం నాకు మనసాచ కర్మ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదైతే ఉపయోగపడదు. నేను మనసావచ్చ కర్మ నీకు చెప్తున్నాను, అది దాని ఉద్దేశం అది కాదు. నేనంటే శంకర్లాస్ ఫ్లైఓవర్ ఏంటంటే 3 ట్రైపాడ్ అగ్రిమెంట్ కావాలి. అది ఆల్మోస్ట్ 52 ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్. నేను ఒక ప్రపోజల్ ఏం చెప్పానంటే పక్కన ఉన్నటువంటి 5 ఫీట్లు ఫుట్పాత్ని కొంచెం స్ట్రెంగ్థన్ చేసుకుంటే 2 వీలర్స్ వెళ్తాను పెట్టుకోండి, మధ్యదంతా మనం కార్లు పెట్టుకోవచ్చు, పైన పాదాచారులు నడవడానికి పక్కన ఒకటి ఎలివేషన్ తీసుకుని చెప్పాను. దాన్ని అరిస్కార్లు టెక్నికల్ ఇష్యూస్ మీద డిఫాల్ట్ చేశారు, పక్కన నెట్టేశారు. నెట్టిన మీద 75 కోట్లు ఏంటంటే నేను ఇచ్చినటువంటి ప్రపోజల్ 2 స్టేడ్ అంటే ఒక పవర్ ఫ్లైఓవర్ 2 హైట్లో కట్టమని చెప్పాను. ఎందుకంటే మాకు రైట్ సైడ్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానీ, రైట్ సైడ్ ఉన్నటువంటి జిల్లా కోర్టులు కానీ, రైట్ సైడ్ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి. మళ్ళీ పోయి ముందుకు పోయి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. నేనున్నప్పుడు గుంటూరులో దాదాపు 600 వెహికల్స్ రిజిస్ట్రేషన్, నేను చిన్నప్పుడు నేను బండి కొనుక్కున్నప్పుడు 78లో బండి కొనుక్కున్నప్పుడు 500 ఉండే బళ్ళు, ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 2 లాక్స్ వెహికల్స్. ట్రాఫిక్ పెరిగిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ప్లస్ ఎలక్ట్రికల్ పోల్స్, తర్వాత ఎక్కడ పడితే అక్కడ అర్థం లేకుండా కట్టుకోవటం, ఎంక్రోచ్మెంట్స్, తర్వాత తోపుడు బళ్ళు, వీటి నివారణకి మీరు ఏం చేయలేకపోతున్నారా? డెఫినెట్గా ఇవన్నీ కూడా ఏమైంది, పార్లమెంట్లోనే స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాం, దాన్ని విధిస్తే కోర్టు చుట్టూ తిరగాలని చెప్పి అధికారులు భయపడుతున్నారు. అవి పక్కా జరుపుకోమని జరుపుకోరు. షాప్ ఓనర్లు వస్తారు, ఏమైనా మా ముందు బండివి కొట్టు పెట్టుకున్నాడు, మేము కట్టుకున్నాం కష్టపడి, మాకేమైనా 200 ఇస్తాడు, ఈ కొట్టుకి ఏమైనా 1000 రూపాయలు ఇస్తారు అని నా షాప్ తీపించిందని చెప్పి ఓనర్స్ అంతా వస్తారు. వీళ్ళని తీస్తే నన్ను వీళ్ళ ఓట్లు పోతాయని, వాళ్ళని కాదంటే వాళ్ళ ఓట్లు పోతాయని, ఎక్కడైనా చోట నైట్ వెండింగ్ జోను లేకపోతే నైట్ మార్కెట్ ఫుడ్ జోను, ఫుడ్ పార్క్ ఏదో పెడదామనుకుంటే ప్లేస్ లేక ప్లస్ విచ్చల విడిగా ఎవరు బతకలేకపోతున్నారు. ఇళ్ళల్లో ఆడవాళ్ళు అందరూ రోడ్డు మీద వచ్చుట్టు అట్లు దోషమండి. ఏ ఆయిల్ వాడుతున్నాడు, ఏ పిండి వాడుతున్నారు, ఏ చట్నీ వాడుతున్నారు అనేది ఎక్కడుంది చెప్పండి. ప్రకాశ్ నాయుడు గారు కనుక చికెన్ స్టేల్ ఫుడ్, 10 రోజులు 12 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చికెన్ వండి పెడుతుంటే ఆ ఫుడ్ కూడా తెలియక పాపం వచ్చేటువంటి వాళ్ళు తిని ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారు, ఎముకల్లోంచి నీళ్ళు. మరి ఇంత తెలిసిన మీరు దీని మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఒకసారి 2 సార్లు పాన్ పరాగులు బ్యాన్ ఉంది. నేను పోయి కొట్టులో తీసుకొచ్చి పాన్ పరాగులు రోడ్డు మీద వేసి తగలబెట్టాను. ఇట్ ఇస్ మై డ్యూటీ కాదు, అధికారులు చేయాల్సిన పని. ఏం చేశారు? మాఫియా, పెద్ద మాఫియా, శాండ్ మాఫియా. శాండ్ అర్ధరాత్రి 2 గంటలకు మా ఊరు పోతుంటే 70 ట్రాక్టర్లు వరుసగా వస్తున్నాయి. ఆపా నగర గన్మెన్లు 2 ఉన్నారు, వాళ్ళు 100 మంది వచ్చారు, కానీ అదృష్టం బాగుండి నన్ను చంపేయలేదు. చంపినా పర్లేదు అనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మరి నాకు సహకరించే వాళ్ళు ఏరి.
డెబ్బై ట్రాక్టర్లు నైట్ మా ఊరు పోతుంటే అంత ధైర్యం ఎందుకు వచ్చింది మీకు? ఇద్దరు గన్మ్యాన్లను నమ్ముకొని మీరు మా ఊరు పోతుంటే బళ్ళు వచ్చినాయి. ఏంటి బళ్ళు అవతల నుంచి వచ్చినప్పుడు ఇసుక మాఫియా ఎంతకైనా తీసేది. కర్ణాటకలో మహారాష్ట్ర తీసుకుంటే ఇసుక మాఫియా ఐఏఎస్ అధికారులని పోలీసులనే చంపిన దాఖలాలు చూస్తున్నాము, పాత్రికేయుల్ని చంపిన దాఖలాలని చూస్తున్నాం మనము. ఇటీవల కూడా ఐ థింక్ ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఇసుక మాఫియా పైన కథనాలు వరుస కథనాలు ప్రచురించిన ఒక విలేకరుని కూడా ఇసుక లారీతోనే గుద్ది చంపేశారు. ఇది కూడా చూస్తున్నాం కదా. ఇలాంటప్పుడు మీరు ఆ ఇసుక లారీలను అడ్డుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? అడ్డుకోవడం కాదు, ఏంటి వాటి స్టాండ్ ఏంటి, వాళ్ళకి దీనికి ఎందుకు పోతుందని అడగటం. అడిగినప్పుడు నేను ఆపుతున్నాను భావన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? ఈరోజు ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఒక ఏముంది పొరపాటున బళ్ళు నాపి బండ్లు స్టేషన్ పెట్టమనుకో, ఆ స్టేషన్ ఎస్ఐ కూడా ఫోన్ ఎత్తడు, హలో అంటాడు, ముందు మాట్లాడతాడు, తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాడు. బికాజ్ ఈజ్ గెట్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ స్టాండ్.